व्यतिरेक धर्ना चयन चंद्रबाबुना पेलदेश पार्टी श्रेणु चंद्रबाबुना पीप की मैं पा कोई चोट आंदोलन कार्यक्रम चपटर ओटीएस स्कीम अने बलवंत स्कीम का राष्ट्र निरुपेद के इला के पंद मुझे इच्छा इंड पटाल इटकने एवरते पेदल इंटारो वाले रिजिस्ट्रेशन फीजु तीस पद रूपये खर्च तो इंटी स्थला इंटी रिजिस्ट्रेशन गवर्नमेंट डाक्युमेंट इच्छे कार्यक्रम सुमार याबे रूम लक्षल मंदी నిరుపేదలు ఉన్నారు దాంతో ఇప్పటికే 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి కొంతమందికి బ్యాంకు లోన్లు 1 లక్ష 2 లక్షలు 70000 80000 50000 రకరకాలుగా బ్యాంకు లోన్లు ఉన్నాయి ఇళ్ల మీద ఆ కాగితాలు కూడా హౌసింగ్ బోర్డు దగ్గర ఉంటే ఓటిఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ పట్టణ ప్రాంతాల్లో 15000 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో 10000 రూపాయలు ఎంత అప్పున్నా కూడా వాళ్ళు గనుక చెల్లించినట్లయితే మిగిలినటువంటి బాకీని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించి ఆ కాగితాలు తీసుకొచ్చి పేద ప్రజానికానికి రిజిస్ట్రేషన్ చేసి ఇంటిని అప్పజెప్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి సన్నాసి ఈ రాష్ట్రంలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పజెప్పినటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ చంద్రబాబు లాంటి సన్నాసి మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఉచితంగా ఓటిఎస్ చేస్తారంట రిజిస్ట్రేషన్ చేసి అప్పజెవుతానని చెబుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలంటే ఎంటి రామారావు కావాలి ఎంటి రామారావు బతికలేడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కావాలి ఆయన బతికలేడు నరేంద్ర మోడీ కావాలి ఆయన చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ అని చెప్పి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆయన తిట్టినటువంటి తిట్టులు గాని ఆయన బీజేపీని మాట్లాడినటువంటి మాటలు గాని ప్రత్యక్షంగా ఈ చంద్రబాబు నాయుడు ఎంత వెదవో बीजेपी वाళ్ళు ప్రత్యక్షంగా మోడీ గారు అమిత్ షా గారు చూశారు కాబట్టి ఇటువంటి నక్కనే దగ్గరికి రానిస్తారని మేము అనుకోవట్ల పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు మద్దతు తెలిపినా కూడా రెండు చోట్ల ఓడిపోయి ఆ పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయి అద్వాన పరిస్థితికి చేరింది కాబట్టి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు నిద్ర రాసుకున్నా పూసుకున్నా కూడా ఏమీ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి దొంగ మాటలు నమ్మకుండా ఈ 52 లక్షల మంది నిరుపేదలు కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకొని వాళ్ళ అవసరాలకు కావాలంటే ఆ ఇల్లు అమ్ముకుంటానికో లేకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టుకొని తక్కువ వడ్డీకి బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే 70 వయసులో 80 వయసులో రూపాయి వడ్డీకి అప్పు తెచ్చి 1 లక్ష 2 లక్షల రూపాయల వ్యాపారం చేసుకుంటానికో వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటాకి స్కీమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది పేద ప్రజల కోసం మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్ దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చంద్రబాబు లాంటి వెదవల్నే చంద్రబాబు లాంటి దొంగల్ని ఈ రాష్ట్రంలో ఎప్పటికి అధికారంలోకి రారు 600 అయినా సూర్యుడు తూర్పును కాకుండా పడమర ఉదయించినా కూడా చంద్రబాబు లాంటి వెదవనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రజలు అవనేవరు కాబట్టి ఈ దొంగలు ఇటువంటి 420 లో చెప్పేటువంటి మాటల్ని పట్టించుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా సార్ 2.5 ఏళ్ళుగా ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యమైంది ప్రజా ఆగ్రహ సభ బీజేపీ నిర్వహిస్తుంది ఎలా చూస్తారు ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల మీద ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఉందంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు
జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, మొన్న తిరుపతిలో జరిగినటువంటి పార్లమెంట్ బైపోల్ కావచ్చు, బద్వేల్లో జరిగినటువంటి అసెంబ్లీ బైపోల్ కావచ్చు, ఎక్కడ కూడా అవతల పార్టీలకు డిపాజిట్లు లేకుండా కనీసం అన్ని పార్టీలు కలిసి 10% జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచుల్ని కూడా గెలవనివ్వకుండా వారు వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ప్రతి ఎన్నికల్లో ఈ 2.5 ఏళ్ల నుంచి చూసాం. తిరుపతి బై ఎలక్షన్లో బీజేపీకి జనసేనకి డిపాజిట్ రాలా. 3 పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ కలిసి బద్వేల్లో దొంగ నాటకాలు ఆడి పోటీ చేస్తే అక్కడ డిపాజిట్ రాలా 3 పార్టీలకే. వీళ్ళు ఎక్కడ ప్రజా వ్యతిరేకత చూశారు? ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేకత అంటే చంద్రబాబు లాగా డిపాజిట్లు పోగొట్టుకోవటం, బీజేపీ లాగా డిపాజిట్లు పోగొట్టుకోవటం, జనసేన లాగా అధ్యక్షుడు 2 చోట్ల ఓడిపోవటం, 5%, 3%, 2% ఓట్లు తెచ్చుకుంటే దాన్ని ప్రజా వ్యతిరేకత అంటారు. 50%తో 2019 ఎన్నికల్లో ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగ్, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, 60 నుంచి 60% ఓటింగ్కి వెళ్తే ఈ గుడ్డి వాళ్ళకే ఇక అది కూడా ప్రజా వ్యతిరేకత అని కనుక భావించినట్లయితే ఇంకా ఆయనని ఈ ప్రపంచంలో ఎవరు కూడా బాగు చేయలేరు. వాళ్ళు పిచ్చి హాస్పిటల్లో చేరితే బెటర్గా ఉంటుంది.